అమెరికాలో బాండ్లని గవర్నమెంట్ జారీ చేస్తుంది, కార్పొరేట్ సెక్టర్ కూడా జారీ చేస్తుంది. మరి మన ఇండియాలో బాండ్లు ఎవరు జారీ చేస్తున్నారంటే గవర్నమెంట్ జారీ చేస్తుంది. సపోజ్ బాండ్ కొంటే ఏమవుతుంది, మీకు 100 రూపాయల విలువైన బాండ్ని కొన్నారనుకోండి, మీరు 100 రూపాయల విలువైన బాండ్ని కొంటే బాండ్ పేపర్ మీ చేతికి వస్తుంది. బాండ్పై ప్రతి 6 నెలలకి వడ్డీ ఇస్తారని చెప్పాను నేను. ఇప్పుడో 6 నెలలకి ఇచ్చిన నెల నెల ఇస్తున్నట్టే కదా, చెల్లించిన 6 నెలలు చెల్లిస్తుంది, కానీ వడ్డీ మాత్రం 1 నెల వస్తున్నట్లే కదా. నీకు 100 రూపాయల విలువైన బాండ్ కొంటే ఆ 100 రూపాయల విలువైన బాండ్పై గవర్నమెంట్ ప్రతి నెల నీకు వడ్డీ ఇస్తుంది. ఫిక్స్డ్ అది, వడ్డీ మారదు అది. 20 సంవత్సరాలు ఎంతో బాండ్, 20 సంవత్సరాలు నీకు అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే వడ్డీ రేట్లో ఆదాయం వస్తుంటుంది. ఓకేనండి, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే బాండ్ ధరకి మార్కెట్ వడ్డీ రేటుకి సంబంధం ఏంటో నేను చెప్తున్నాను. అది చెప్పే ముందు మార్కెట్ లో బాండ్ ధర పడిపోతే ప్రజలు ఏం చేస్తారు, బాండ్ కొంటారు. ఒకసారి కనుక చూడండి, గట్ల అయిపోయినట్టు బాండ్ ధర పడిపోతే, బాండ్ ధర పడిపోతే అంటే తగ్గితే ప్రజలు బాండ్లు ఏం చేస్తారు, కొంటారు. బాండ్ ధర పెరిగితే బాండ్లు అమ్ముతారు, తద్వారా లాభం పొందాలనే ఉద్దేశంతో బాండ్లు ధర బాండ్లు ధర తగ్గితే కొనాలని, బాండ్లు ధర పెరిగితే అమ్మాలనే ఉద్దేశంతో వ్యక్తులు సంస్థలు తమ వద్ద కొంత ద్రవ్యాన్ని నగదుగా ఉంచుకుంటారు. దీన్ని ఏమని పిలిచాం, అంచనా వ్యాపార ద్రవ్య డిమాండ్ అని పిలవడం జరిగింది. ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాం అంటే, మనం మార్కెట్ లో ఉన్న వడ్డీ రేటుకి బాండ్ ధరకి ఏ సంబంధం ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నాం. ఈ రెండింటికి విలోమ సంబంధం ఉంటుంది అన్నాను. ఎలా విలోమ సంబంధం ఉంటుందో చూద్దాం. ₹100 ఉన్నాయి నీ దగ్గర, ఈ ₹100 మార్కెట్ లో అప్పించో ఎవరో వ్యక్తికి, మరొక వ్యక్తికి అప్పించాం. అప్పిస్తే మార్కెట్ లో ₹100 పైన నీకు వడ్డీ ఎంత వస్తుంది, మార్కెట్ లో వడ్డీ రేట్ ఎంత వస్తుంది అనుకుందాం, 2 రూపీస్ వస్తుంది, 2 రూపాయలు వడ్డీ వస్తుంది. ఇదే ₹100తో మరొక వ్యక్తి బాండ్ కొన్నాడు అనుకోండి, మార్కెట్ లో ఏం కొన్నాడండి, బాండ్ కొనుగోలు చేశాను, బాండ్ని కొనుగోలు చేశాను, బాండ్ని కొంటే దానిపై మనకి ఏమొస్తుంది, ప్రతిఫలం వస్తుంది. బాండ్ని కొంటే మనకి దానిపై ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రతిఫలం ఎట్లా వస్తుంది, ఫిక్స్డ్. బాండ్పై వచ్చే ప్రతిఫలం ఫిక్స్డ్. సపోజ్ బాండ్పై మనకి ఇచ్చే ప్రతిఫలం కూడా 2 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు బాండ్ కొంటే 2 రూపాయలు ప్రతిఫలం వచ్చిందంట. ఇప్పుడు 2 ఈక్వల్, ఏంటి ఈక్వల్, 100 రూపాయలు మార్కెట్ లో అప్పించిన ఒకటే, 100 రూపాయలు పెట్టి బాండ్ కొన్నావు, ఏదైనది. అయితే మార్కెట్ లో వడ్డీ రేటు ఎప్పుడు స్థిరంగా ఉండదు కదా, మార్కెట్ లో వడ్డీ రేటు మారిపోతుంటది. మార్కెట్ లో వడ్డీ రేటు 4 రూపాయలు అయితే, మార్కెట్ లో వడ్డీ రేటు 4 అయితే
మార్కెట్ లో వడ్డీ రేటు 4 రూపాయలు అయిపోయిందండి. మార్కెట్ లో వడ్డీ రేటు 4 రూపాయలు అవడానికి ఏంటి, 100 రూపాయలు అప్పిస్తే ఎన్ని రూపాయలు ప్రతిఫలం వస్తుంది నీకు? 4 రూపాయలు ప్రతిఫలం వస్తుంది. అదే 100 రూపాయలతో నువ్వు బాండ్ కొట్టే ఎంత వస్తుంది? 2 రూపాయలే వస్తుంది. అనగా పాయింట్ సరిగ్గా క్యాచ్ అయ్యింది. మార్కెట్ లో 100 రూపాయలు వడ్డీకి ఇస్తే 4 రూపాయలు ప్రతిఫలం వస్తుంది. 100 రూపాయలతో బాండ్ కొట్టే 2 రూపాయలే ప్రతిఫలం వస్తుంది. ఏది బెనిఫిట్ గా ఉంది? మార్కెట్ లో వడ్డీ బెనిఫిట్ గా ఉంది. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు? బాండ్లు కొట్టడం కొనడం వైపు మొగ్గు చూపుతారా, మార్కెట్ లో అప్పు ఇవ్వడం వైపు మొగ్గు చూపుతారా? అప్పు ఇవ్వడం వైపు మొగ్గు చూపుతారు. ఇలాంటి సమయంలో బాండ్ ని మార్కెట్ లో అమ్మితే, ఇలాంటి సమయంలో మార్కెట్ లో వడ్డీ రేటు పెరిగినప్పుడు బాండ్ని మార్కెట్ లో అమ్మితే బాండ్ ధర 100 రూపాయలు వస్తుందా, 100 కంటే ఎక్కువ వస్తుందా, 100 కంటే తక్కువ వస్తుందా? ఖచ్చితంగా 100 కంటే తక్కువే వస్తుంది. ఎందువల్లంటే 100 రూపాయలు అక్కడ పెట్టుబడి పెడితే 4 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడితే 2 రూపాయలే వస్తుంది. ఇదే 2 రూపాయలు అక్కడ రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? బాటుపై వచ్చే 2 రూపాయలు ప్రతిఫలము మనకి మార్కెట్ లో రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? 50. కాబట్టి ఈ బాటిల్ ఇప్పుడు మార్కెట్ లో అమ్మితే 50 రూపాయలకే కొంటారు. ఈ బాటిల్ ఇప్పుడు మార్కెట్ లో అమ్మితే ప్రజలు ఏదని కొంటారు? 50 రూపాయలకే కొంటారు. ఓకేనా? అనగా మార్కెట్ లో వడ్డీ రేటు పెరిగితే బాటు ధర తగ్గిపోవు, బాండ్ ధర తగ్గిపోవు. మార్కెట్ లో వడ్డీ రేటు రూపాయికి పడిపోయింది, మార్కెట్ లో వడ్డీ రేటు రూపాయికి పడిపోయింది, 100 రూపాయలు అప్పిస్తే నీకు 1 రూపాయి వస్తుంది, 100 రూపాయలు బాండ్ లో పెట్టుబడి పెడితే 2 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు? బాండ్ల వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు బాండ్ మార్కెట్ లో 100 రూపాయలు తీసుకుంటే 100 కంటే ఎక్కువ లభిస్తుంది, 100 కంటే ఎక్కువ లభిస్తుంది. ఎంత లభిస్తుంది అంటే మార్కెట్ లో రూపాయి పొందాలంటే 100 రూపాయలు అప్పు ఇవ్వాలి, 2 రూపాయలు పొందాలంటే 200 అప్పు ఇవ్వాలి. అదే 2 రూపాయలు పొందాలంటే బాండ్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి? 100 పెట్టుబడి పెడితే చాలు. కాబట్టి ఇప్పుడు బాండ్ ఏ ధరకు అమ్మబడుతుంది? ఏ ధరకు అమ్మబడుతుంది? 200కి అమ్మబడుతుంది. అనగా మార్కెట్ లో వడ్డీ రేటు పెరిగితే బాండ్ ధర తగ్గును, మార్కెట్ లో వడ్డీ రేటు తగ్గితే బాండ్ ధర పెరుగును. వడ్డీ రేటుకి బాండ్ ధరకి విలోమ సంబంధం ఉంది. వడ్డీ రేటుకి మార్కెట్ లో వడ్డీ రేటుకి బాండ్ ధరకి విలోమ సంబంధం ఉంటుంది, విలోమ సంబంధం ఉంటుంది. మార్కెట్ లో వడ్డీ రేటు పెరిగితే బాండ్ తగ్గును, బాండ్ ధర తగ్గును. మార్కెట్ లో వడ్డీ రేటు తగ్గితే బాండ్ ధర పెరుగును, బాండ్ ధర పెరుగును. అది కావాలంటే ఇవ్వాలి, మధ్యలో కావాలి అంటే మధ్యలో మీకు డబ్బు కావాలంటే మార్కెట్ లో అమ్ముకోవాలి. ఏమైనా డెవలప్మెంట్ ఎంతవరకు? ఎందుకంటే డిగ్రీ అభ్యర్థులు ఈ ప్రశ్న ఇక్కడే కనసం పెట్టి రాసేస్తారు. అది ఏమి అర్థం కాదు. మార్కెట్ లో వడ్డీ ధరకి బాండ్ ధరకి, వడ్డీ రేటుకి బాండ్ ధరకు సంబంధం ఏంటనేది నేను డౌట్ పెరిగి కదా. సో మార్కెట్ లో వడ్డీ రేటుకి బాండ్ ధరకి ఏ సంబంధం ఉంది? విలోమ సంబంధం. ఇప్పుడు చూడండి, మార్కెట్ లో వడ్డీ రేటు పెరిగితే, మార్కెట్ లో వడ్డీ రేటు పెరిగితే బాండ్ ధర ఏమవుతుంది?
బాండ్ ధర తగ్గుతుంది. బాండ్ ధర తగ్గితే ప్రజలు బాండ్ని కొంటారా అమ్ముతారా? ప్రజలు బాండ్ని కొంటారా అమ్ముతారా? ప్రజలు బాండ్ని కొంటారు. వడ్డీ రేటు పెరిగితే బాండ్ ధర తగ్గును. బాండ్ ధర తగ్గితే బాండ్లు ఎక్కువగా కొంటారు. బాండ్లు ఎక్కువగా కొన్నారు అంటే ద్రవ్యానికి డిమాండ్ పెరిగినట్ల తగ్గినట్లు. మార్కెట్ లో వడ్డీ రేటు పెరిగింది, బాండ్ల ధర తగ్గిపోయింది. ప్రజలు తమ దగ్గర ఆల్రెడీ క్యాష్ ఉంచుకున్నారు. ఎందుకు క్యాష్ ఉంచుకున్నారు? మార్కెట్ లో వచ్చే వడుగులకి నుంచి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో క్యాష్ ఉంచుకున్నారు. ఇప్పుడు తమ దగ్గర క్యాష్ క్యాష్ గా ఉంచుకుంటారా, బాండ్లోకి మారుస్తారా? బాండ్లోకి మార్చేస్తారు. అంటే క్యాష్ బదులు బాండ్లు ఉంచుకుంటున్నారు. సో ద్రవ్యానికి డిమాండ్ ఏమైంది? తగ్గిపోయింది. ద్రవ్యానికి డిమాండ్ ఏమైంది? తగ్గిపోయింది. ద్రవ్య డిమాండ్ తగ్గును. ద్రవ్య డిమాండ్ వడ్డీ రేటుకి బాండ్ ధరకి విలోమ సంబంధం ఉంది. వడ్డీ రేటుకి ద్రవ్య డిమాండ్కి కూడా విలోమ సంబంధమే ఉంటుంది. కొంచెం లాజికల్ థింక్ చేయాలి మీరు అక్కడ. అది అంతగా థింకింగ్ ఏమి చేయాల్సిన అవసరం లేదు, సామాన్యం అప్లై చేయండి. కాదు మార్కెట్ లో వడ్డీ రేటు పెరిగితే బాండ్ ధర ఏమైంది? ఎలా తగ్గిపోయింది? ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తుంది? దాన్ని అవి తీసుకోవాలి. ఆ ఎక్స్ప్లెయిన్ మర్చిపోయిన బాండ్ ధరకి వడ్డీ రేటుకి విలోమ సంబంధం ఉండాలని మా ఇంట్లో ఫిక్స్ చేసుకోండి. మార్కెట్ లో వడ్డీ రేటు పెరిగితే బాండ్ ధర తగ్గింది. బాండ్ ధర తగ్గితే ప్రజలు ఏం చేస్తారు? బాండ్లు కొన్నారు. బాండ్లు కొన్నారు అంటే ద్రవ్యానికి డిమాండ్ తగ్గింది అని అర్థం. సో వడ్డీ రేటుకి ద్రవ్య డిమాండ్కి విలోమ సంబంధం ఉంది. ఇప్పుడు ఆపోజిట్ లో చెప్తున్నాను. వడ్డీ రేటు పెరిగితే బాండ్ ధర ఏమవుతుంది? బాండ్ ధర వడ్డీ రేటు తగ్గితే బాండ్ ధర పెరిగింది. బాండ్ ధర పెరిగితే ప్రజలు ఏం చేస్తారు? బాండ్ని మార్కెట్ లో అమ్ముతారు. బాండ్ని మార్కెట్ లో అమ్మారు అంటే పీపుల్ వాంట్ టు యాస్ పీపుల్ హోల్డ్ క్యాష్ ఆర్ బాండ్ క్యాష్. వడ్డీ రేటు తగ్గింది. వడ్డీ రేటు తగ్గితే బాండ్ ధర పెరిగింది. బాండ్ ధర పెరిగితే ప్రజలు బాండ్ని అమ్మడం మొదలు పెట్టారు. అంటే ప్రజలు దేన్ని కోరుకుంటున్నారు? క్యాష్ కోరుకుంటున్నారు. అనగా ద్రవ్యానికి డిమాండ్ పెరుగును. ద్రవ్య డిమాండ్ పెరుగును. మీరు అది ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఆ పాయింట్? సో సింపుల్ గా చెప్పాలంటే అంతనా వ్యాపార ద్రవ్య డిమాండ్ దేనిపై ఆధారపడును? వడ్డీ రేటుపై ఆధారపడు. అంతనా వ్యాపార ద్రవ్య డిమాండ్ అనేది వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. స్పెక్యులేటివ్ డిమాండ్ ఫర్ మనీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఐ ది ఈక్వేషన్. స్పెక్యులేటివ్ డిమాండ్ ఫర్ మనీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఐ. అంతనా వ్యాపార ద్రవ్య డిమాండ్ అనేది వడ్డీ రేటుపై ఆధారపడదు. అంతనా వ్యాపార ద్రవ్య డిమాండ్ అనేది వడ్డీ రేటుపై ఆధారపడదు. వడ్డీ రేటుపై ఆధారపడదు.
దీన్ని మనం రేఖాచిత్రాలతో పార్చుకోండి పోయేసరికి